ఇప్పుడు మీకు రెండు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఎంట్రీ వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఏంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారా? ఫస్ట్ లేదండి, క్లియర్ చేయలేదు. బోత్ అటెంప్ట్స్ ఐ డెంట్ క్లియర్. ఎందుకంటే ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపరేషన్ ఐ హ్యావ్ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్. రైట్. సో ఐ కుడెంట్ ఫోకస్ సో మచ్ ఆన్ ఇట్. దానికి ప్రిపేర్ అవ్వకుండానే ఇచ్చారేమో అనుకోవడం. ఒక అటెంప్ట్ ఐ డెంట్ ప్రిపేర్. ఎలా ఉంటుందో తెలుస్తుంది అని ఒక అటెంప్ట్ ఇచ్చాను. ఇంకోటి ప్రిపేర్ అయ్యాను, బట్ ఐ కుడెంట్ క్లియర్ ఇట్. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ మై ప్రెసెంట్ జాబ్ యూపీఎస్సీకి వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫుల్ ఎఫర్ట్, 1 ఇయర్ ఎఫర్ట్ పెడితేనే అది క్లియర్ అవుతుంది. సో నాకు అప్పటి నుంచి బికాస్ ప్రొబేషన్ పీరియడ్లో ఉంటాం కాబట్టి ఐ కాంట్ టేక్ సో మచ్ ఆఫ్ లీవ్ ఆల్సో. ప్రొబేషన్ కూడా రీసెంట్గా కంప్లీట్ అయింది అనమాట, ఫ్యూ మంత్స్ బ్యాక్. సో అట్లా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ ఇచ్చి నేను రాయలేకపోయాను యూపీఎస్సీ. ఓకే. యా రైట్. అంటే సో ఫర్దర్గా నేను ఇప్పుడు యూపీఎస్సీకి మళ్ళీ వస్తానని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఏదైతే జాబ్, ఇందాక నేను చెప్పినట్టు అండి, మనం గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు మనకి చాలా టైం దొరకదు యాక్చువల్లీ. సో ప్రజెంట్ ఏ జాబ్లో ఉన్నామో దానికి ఇంజస్టిస్ అనేది చేయకూడదు. దానికి మనం జస్టిస్ చేస్తూనే వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెక్స్ట్. ఇంకా మనం కెరియర్ గ్రోత్లో వెళ్ళాలి అనుకుంటే ప్రజెంట్ జాబ్కి మనం ఏ రకంగా ఇంజస్టిస్ చేయకుండా వీ హ్యావ్ టు ప్రిపేర్. సో సేమ్ ఐ విల్ ఫాలో ఇట్ నౌ. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ బీన్ గివెన్ సమ్ టైమ్, నాకు ఒకవేళ టైం దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను. లేదు, నాకు టైం దొరకట్లేదు అని అంటే ఐ విల్ ష్యూర్లీ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జాబ్కి అయితే ఐ షుడ్ నాట్ డూ ఎనీ నెగ్లిజెన్స్ టు ఇట్. సో ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ జాయినింగ్. జాయిన్ అయ్యి ట్రైనింగ్ అయిపోయాక తెలుస్తుంది. సరదాగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అమ్మగారు హోమ్ మేకర్. అవును. దగ్గరుండి చక్కగా మీకు ఇన్ టైంకి ఇంటిల్లిపాది వాళ్ళ అవసరాలని ఇన్ టైంలో చేసి పెట్టారు కాబట్టి మీరందరూ హ్యాపీగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేసుకుని రాగలిగారు. అవును. ఇప్పుడు మీ అత్తయ్య గారు మీ ఇంట్లో ఐ థింక్ మీకు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీ వారి సపోర్ట్తో కూడా మీరు చేసుకున్నారు. అదే కనుక లేకపోయి ఉంటే డెఫినెట్గా మీ వంట, మీ క్లీనింగ్, మీ ఇంటి పనులు, హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ దీనికి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది. ఇట్స్ మోర్ ఐ థింక్ మోర్ బర్డెన్ అనండి, లేదంటే ఇంకొంచెం పెయిన్ఫుల్గా నడిచేదేమో నేను కూడా. బట్ కమింగ్ నెక్స్ట్ మీ విషయానికి వస్తే, మరి మీరేమో ఇప్పుడు గ్రూప్స్ లో మంచి ర్యాంక్ సాధించారు, డిఎస్పీగా జాయిన్ అవుతారు, మరి మీ పిల్లల్ని మీరు ఇప్పుడు అడిగేంత వరకు ఇంకా నాకు ఆలోచన అనేది రాలేదు. బట్ మేబీ మా మమ్మీ వాళ్ళు మీరు అన్నట్టు మా మదర్ కానీ అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్ అంతైతే నేను ఖచ్చితంగా ఇవ్వలేనేమో, ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే కానీ నా మ్యాక్సిమం అయితే నేను ఇస్తానేమో. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ ఎందుకంటే ఇంకా ఫేజ్కి రాలేదు కాబట్టి. బట్ ఐఎమ్ ష్యూర్ మా ఎవరమ్మ వాళ్ళకి గొప్ప కదా. సో నేను అలానే గొప్ప అనిపించుకుంటానేమో తెలియదు. ఇప్పటికైతే మా మదర్ అయితే చాలా గొప్ప. అంటే ఇప్పుడు మీరు వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు కదా. అవునవును, డెఫినెట్లీ దే విల్ ఆల్సో సపోర్ట్ us ఆబ్వియస్లీ. అవునవును, అదే అంటున్నాను కదా సర్దాగా. యా యా. సో ఇంకేమన్నా గ్రూప్ వన్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఏమైనా కొన్ని టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారు? డూస్ అండ్ డోంట్స్ అనండి. యా యా. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దండి, అండ్ కన్సిస్టెన్సీ లూజ్ అవ్వద్దు. మనం ఎప్పుడు చదివేది ఒక ఎగ్జామ్ కోసం చదువుతున్నాను నేను అని కాకుండా ఇది నాకు లైఫ్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా నా చదువు అనేది ఎప్పుడు వేస్ట్ కాదు. ఏది చదివినా అది మనకు లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. అలా అనుకో, నేను అలా అనుకోకపోయి ఉంటే నేను ఏపీపీఎస్సీ క్రాక్ చేయగలిగేదాన్ని కాదు. సో మీరేం చేసినా దాని మీద ఒక నమ్మకం పెట్టుకొని కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. టేక్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఒకవేళ పేరెంట్స్ సపోర్ట్ లేదు, మోస్ట్లీ అమ్మాయిలకి పెళ్ళి అని ఒక ఏజ్ వచ్చాక దే వుడ్ ప్రెషరైజ్ గర్ల్స్. సో ట్రై టు ఎక్స్ప్లెయిన్, మీకంటూ ఉన్న ప్యాషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ యూ వాంట్ టు బికమ్. ష్యూర్లీ దే విల్ ఆల్సో సపోర్ట్ అండ్ బిలీవ్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఏది ప్రిపేర్ అయినా కూడా నమ్మకంతో, అది మనని మనం ఫస్ట్ నమ్మాలి. మన మీద మనకు నమ్మకం లేకపోతే అది మనం ఈదనే కాదు, ఏది ఏ ప్రయత్నం చేసినా అది వేస్టే. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ దెన్ అవర్ ఎఫర్ట్, ష్యూర్లీ సక్సెస్ విల్ బి అవర్స్. నేను అనుకున్నా మీరు కూడా చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నారేమో. లేదు, అరేంజ్ మ్యారేజ్. ఇట్ వాజ్ బోత్. లవ్ వాజ్ ఫస్ట్ అండ్ దెన్ ఇట్ వాజ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. యా.
అంటే నేను అనుకునేది ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు గ్రూప్ వన్ రాశారు, ఈ ప్రిపరేషన్ లో యాక్చువల్లీ అంటే మీ ఇంట్లో ఏమైనా ప్రెజర్ ఉండిందా మ్యారేజ్ కోసం? లేదండి, దే హావ్ గివెన్ యాంపుల్ టైం ఫర్ మీ. నాకు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చారు. ఇట్ వాజ్ మై కాల్. ఇంకా పెళ్లి ఏజ్ అనేది నా టైంకి ఎగ్జాక్ట్ నేను ఏ ఏజ్ లో అయితే చేసుకోవాలనుకున్నానో అదే ఏజ్ లో చేసుకున్నాను. సో మీ చాయిస్ ప్రకారం. ఇన్ఫాక్ట్ అందరి ఉద్దేశంలో, మా రిలేటివ్స్ ఉద్దేశంలో, అందరి ఉద్దేశంలో ఇట్ వాజ్ లిటిల్ బిట్ లేట్, బట్ మేబీ దిస్ ఇస్ ద రీజన్ బికాస్ ఆఫ్ దట్ ఐ కుడ్ హ్యావ్ క్రాక్ దిస్. ఇప్పుడు అప్పుడే పెళ్ళై ఉండండి, వేరే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉండింటే ఐ డోంట్ నో, అంటే సమ్ చేంజ్ వుడ్ హ్యావ్ బీన్ దేర్ నో. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ట్రూ. అంటే ప్రజెంట్ జనరేషన్ చాలా మంది 30-35 వచ్చేంతవరకు కూడా మ్యారేజ్ చేసుకోవట్లేదు డ్యూ టు దేర్ పర్సనల్ రీజన్స్ అనుకోండి. ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకి రీజన్స్ ఉంటాయి, మనం అన్ని ఒక లైన్లో పెట్టలేము. బట్ కానీ మీ వరకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా కాబట్టి మీ బాధ్యతగా మీరు దేన్ని సమర్థిస్తారు అంటే ఏం చెప్తారు? ఏజ్ ఫ్యాక్టర్ అనేది మెయిన్గా ఉమెన్కి, ఉమెన్కి మాత్రం లైక్ దెర్ బి సో మెనీ పర్సనల్ థింగ్స్. ఇప్పుడు పెళ్ళయ్యాక కిడ్స్ కావచ్చు, ఏదైనా వీఆర్ సీయింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సొసైటీలో, లైక్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మెయిన్గా ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా అదే, ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఏ రైట్ ఏజ్. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ పర్సనల్ లైఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్, అండ్ వైజ్ వర్సా, బోత్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బోత్. ఏ ఏజ్లో జరిగేది ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఏ ప్రాపర్ వే. దట్ ఊరికే పెట్టుండరు కదా మన పెద్దవాళ్ళు ఏజ్ కానీ మ్యారేజ్ ఏజ్ ఇవన్నీ. దే హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్, అవి చూసే ఏజ్కి ఎవరికి పెళ్ళవాలి, ఏజ్లో ఏది జరగాలి అని. సో ఐ వుడ్ లైక్ టు సే డోంట్ నెగ్లెక్ట్ ఏ పర్సనల్ లైఫ్, ట్రై టు గో ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. పెళ్ళి అయ్యాక సక్సెస్ అవ్వరు అనేది అదొక మిస్కన్సెప్షన్ ఉంది. సో దట్ ఈస్ నాట్ ఏ రైట్ థింగ్. మనని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే లైఫ్లో పెళ్ళి అనేది అసలు ఒక బ్యారియరే కాదు. కరెక్ట్. సో బోత్ షుడ్ గో ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. సూపర్ బండి. మొత్తానికి సచ్ ఏ పాజిటివ్ వైబ్స్ ఫ్రమ్ యూ. ఒక మంచి గ్రూప్ వన్ ఆఫీసర్గా తయారవుతానని నాకైతే చాలా గట్టి నమ్మకం ఉంది. కానీ యూపీఎస్సీ కూడా రాస్తే బాగుంటుందేమో. ఇట్స్ మై ఐ ట్రై. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.